Are you all ready? Oh, yes, yes, Jesus. Oh, yes, yes, Jesus. Very good, super. So, మీలో నుంచి ఒకళ్ళు ప్రార్థన నడిపించాలి కదా? ఎవరు చేస్తారు ప్రార్థన? లిల్లీ ప్రార్థన చేస్తావా? లిల్లీ జాయిన్ లిల్లీ. లిల్లీ ప్రార్థన ప్రార్థన అమ్మా ఎవరు జాయిన్ చేస్తున్నాడా? ఓకే రైట్ yes లిల్లీ ఇక్కడ మన మధ్యలో జయంత్ అన్నయ్య ఉన్నాడు కదా, జయంత్ అన్నయ్య కోసం కూడా ప్రార్థన చేయాలి. అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, అలాగే నిమ్మి అక్క కొరకు కూడా ప్రార్థన చేయాలి. అక్కకి హెల్త్ బాగాలేదు, సో అక్క కోసం కూడా ప్రార్థన చేయాలి. ఓకే yes డన్. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేసేస్తే ప్రార్థనకి. ప్రార్థన ముందు మెర్సీ ఆంటీ కూడా బాగాలేదమ్మా. జయంత్ గురించి ప్రార్థన చేస్తున్నాం ఇచ్చే, మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు వేసాం ఇచ్చే. మెర్సీ ఆంటీ గురించి ప్రార్థన చేస్తున్నాం ఇచ్చే, ఆంటీలో ఉన్న అనారోగ్యం అంతా తీసివేయండి తండ్రి. ఇచ్చే జయంత్ని దీవించండి తండ్రి. ఇచ్చే ఈరోజు పూర్ణశక్తితోని మిమ్మల్ని సండే స్కూల్లో బాగా యాక్టివ్గా ఉండడానికి మీకు సహాయం దయచేయండి. ఇచ్చే మెర్సీ ఆంటీని దీవించండి. ఇచ్చే అనారోగ్యం ఏముందో అదంతా తీసివేయండి. ఇచ్చే మీరు శక్తితో నింపండి. ఇచ్చే ఈరోజు అనారోగ్యం పోవడానికి మీకు సహాయం దయచేయండి. ఇచ్చే మీరే తీసేయండి. ఇచ్చే మీరే మీ స్వస్థపరిచే హోవా నేనే అని చెప్పావేసా. ఇచ్చే మీరు ఇక్కడ స్వస్థత చెయ్యండి. ఇచ్చా మీరు ఇక్కడ ఒక మెరాక్లెస్ చెయ్యండి తండ్రి. ఇచ్చే దేవుని దీవించండి. మెర్సీ ఆంటీని కూడా దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు లిల్లీ. వెల్ డన్. సూపర్. అలాగే మన మధ్యలో ఉన్న అక్షయ అభిషేక్ ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి వాళ్ళ కార్యక్రమం కోసం. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మీరే మా అంత చుట్టూ తోడైండి ఏసయ్య ప్రభా. ఎవరెవరికి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే కొత్తగా ఉందో వారికి మీరే తీర్చండి అయ్యా ప్రభా. దాన్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. అలాగే మెస్సీ అంటే అనారోగ్యం తొందరగా తీసివేయండి అయ్యా ప్రభా. దాన్ని మంచి ఆరోగ్యాన్ని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ఈ సండే స్కూల్ బాగా జరుపుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. ఎక్కడ ఏ లోటు రాకుండా ప్రతిరోజు బాగా జరుపుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. ప్రభా వినదాన్ని మీరు గ్రహించడానికి ప్రకారం అడుగుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా ప్రార్థన ఆలోచించండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి నీ చిత్త ప్రకారం జరుగుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. నీలో నేను ఫలించుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మంచివి నేను ఫలించుటకు సహాయం చేయండి. అలాగే శాలే అంకుని జోషి అంకుని శ్యామలక్కుని నిర్మలక్కని ప్రజ్వలక్కని మిన్ని అక్కని వెనక్కని జ్ఞాపకం చేసుకున్నాయి ప్రభా. ఇంకా చాలా మంచిగా వారిని జ్ఞాపకం చేసుకుంది. వారి చుట్టూ మీ కంచా కాపుదలా ఉంచండి అయ్యా ప్రభా. తండ్రి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. నీ సన్నిధిలో బాడబడటకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ మీరే కంచా కాపుదలా ఉంచండి అయ్యా ప్రభా. తండ్రి ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలను చేర్చుకొని ప్రత్యుత్తరం దయచేయమని వేసునామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు నాన్న అక్షయ అన్నకిల. ప్రైజ్ ది లార్డ్. yes ప్రారంభ ప్రార్థన చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న లత అక్క ప్రార్థన చేస్తారు. పిల్లలు అలాగనే ఉండండి ప్రార్థన పొజిషన్ లో. వెంటనే మనం ప్రార్థన అయిపోయిన వెంటనే యాక్షన్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే అక్క. ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తివంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమగల తండ్రి ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి యొక్క కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి ప్రభా మరి ఎన్ని బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించండి. ఇదిగోనైనా శారీమ్ బావు గారిని మరి అక్కని దీవించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇదిగోనైనా మిన్ని బెనెట్ ప్రభా మరి ప్రజల ప్రత్యేక రీతిగా బిడ్డలను దీవించినైనా నీ కార్యక్రమాలు నడిపించుచుండగా మీ యొక్క ఆత్మచేత బిడ్డలు నింపండి. వచ్చిన ప్రభా మరి ప్రతి చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ యొక్క దీవెన ఆశీర్వాదంలో వారి పైన కృమరించండి. ఇదిగోనైనా పాఠం చెప్పనైనటువంటి బిడ్డను నీ యొక్క ఆత్మచేత
చేత నింపమని అడుగుచున్నానయ్యా. ఆ బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ఇదిగో ప్రభా, ఇంకా కార్యక్రమాల్లో ఉన్నటువంటి మరి ఇదిగో ప్రభా, మరి బిడ్డలందరినీ కూడా, మరి ఇంకా ఎవరైతే మరి టీచర్స్ ఉన్నారు ప్రభా, మరి అందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. మరి అందరు చేసిన సేవలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. శ్యామలకి నిర్మలకనే ప్రభా దీవించండి. నిర్మలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇదని ముందు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మరి బిడ్డను ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని ప్రభా మంచి మరి ఇదిగో ప్రభా, మరి గొప్ప జీవితాన్ని ప్రభా, మరి చదువుల్లో ప్రభా, మరి తనకి సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి తల్లిదండ్రులను మరి దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎంతో చక్కటి భవిష్యత్తును బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను. మరి ఇక కార్యక్రమం అంతా ప్రభా మీరే అధ్యక్షత వహించి మరి జరిగించమని మీ నామానికి మహిమ కలుగ చేసుకోమని యేసు నామంలో ఏక మనవులు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ద లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మ. పిల్లలందరూ కూడా ప్రైజ్ ద లార్డ్. శాలం అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి మీ పొజిషన్స్ కి. కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ త్వరలో యాడ్ అవుతారని నమ్ముతున్నా. ఓకే, మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. ఇంతవరకు కూడా మనము ఏమేమి చూసాం, మనము లాస్ట్ టైం అంతా కూడా మనం మిషనరీ స్టోరీస్ విన్నాము, అలాగే మిషనరీ లెసన్స్ ద్వారా మనం ఎన్నెన్నో నేర్చుకున్నాము, మిషనరీ డే సెలబ్రేట్ చేసుకున్నాము. చక్కగా మేము మిషనరీలుగా వెలుగుతాము, దేవుని కోసం పనిచేస్తామని తీర్మానం చేసుకున్నాము, అలాగే మిషనరీకి సంబంధించిన పాటలు విన్నాము, దేవుని స్తుతించాము కదా. ఈరోజు మనం మిషనరీ కాలం అందరూ ఎంతమంది అయితే మిషనరీస్ ఉన్నారో, ఎలాగైతే వారు పరిచర్యలు చేశారో, అట్టి రీతిగా మేము కూడా దేవుని కొరకు వాడబడతాము అని చెప్తూ దేవుని పరిచర్యలు అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మనం అందరం కూడా ముందుకు వెళ్దాము అని చెప్పి చెప్దాం. పిల్లలు చెప్దామా? అందరికి ఇష్టమేనా మనం అందరం కూడా కలిసి చేయడం కదా? అందరు కలిసి చేయడం, దేవుని ఎంతగానో స్తుతించడం, కనపరచడం మనకు అందరికీ ఇష్టం. సో చెప్దామా? మరి మనం అందరం కూడా కలిసి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఏ చెప్పేద్దాం, వచ్చేయండి. పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వైర్ తో నృత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు మరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని పదమరి గుడి కాని పరిచర్యలో మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని చక్కగా చెప్పారు ప్రభు.
ఇంకోసారి చెప్తారా? మరి చెప్తారా? ఎస్ ఓకే. మరి లత్తక్క రెడీగా ఉన్నారా మా పిల్లలు హోంవర్క్ చూడడానికి? రెడీగా ఉన్నానమ్మా. ఓ అక్క కూడా రెడీగా ఉన్నారు పిల్లలు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారని హోప్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాం, ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేస్తుంటాం, మీ హోంవర్క్ చూపిస్తూ దేవుని మహిమపరుస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు లత్తక్క. జాయ్ అండ్ లిల్లీ సార్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే కాబట్టి మేలైనది చేయ నెరుగరియు అలాగూ చేయనివి వారి వానికి పాపము కలదును. యాకోబు 4:17. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, బాగా రాశారమ్మా. ఫేర్ పాయింట్ అక్క. థాంక్ యూ డి అక్క. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కగా చేశారు. ఫలించిన జట్టు, ఫలించిన జట్టు అక్క. ఓకే ఓకే. ప్లీజ్ చెప్తా. అమరియా చెప్తాం అక్క. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా చేశారమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. స్టేజ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా.
ఇది చూపించాలి మరి. ఆ చాలా బాగా రాసావమ్మా, వెరీ గుడ్. ఓకే, యాక్టివిటీ కూడా బాగుందమ్మా, చాలా బాగా చేసావు. ఎవరు రాశారు? బాగుంది. మెమరీ వర్స్ వచ్చిందా మరి? వెరీ గుడ్. Yeah. 17. Very good, very good. God bless you. Praise the Lord, Amma. Praise the Lord, Amma. Very good. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Homework, Akka. Bondi, bachi sara. Memory was, Akka. బాగా రాసు, కలర్ఫుల్ గా ఉంది. అలా ఉన్నా చేయని వారికి పాపము కలుగును. సో హూఎవర్ నోస్ ద రైట్ థింగ్ టు డూ అండ్ ఫెయిల్స్ టు డూ ఇట్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ సిన్. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Homework, Akka. Great. Bond, Amma. God bless you, Nana. Kabatti. Melai nadi. Nerugona. Nerigiyu. Nerigiyu. Alagu cheyi variki papamu kalugunu. Yakobu. నిన్న మా అమ్మమ్మ బర్త్డే అందుకు చేయలేదు అక్క. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అక్క. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరూ అన్మ్యూట్ చేసుకుని జయంతి విష్ చేద్దామా? విష్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ విషింగ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ జయంత్. మన మధ్యలో ఉన్న కల్పన అక్క జయంత్ కోసం ప్రార్థన చేస్తారు. అక్క ప్రార్థిస్తాం. ఈరోజు జయంత్ హ్యాపీ బర్త్డే కదా. సర్వోన్నతుడ, మహోన్నత, మహాగణుడ, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. జయంత్ని బట్టి నీ పాదముల చెంత దగ్గరికి వచ్చి ఉన్నాము నాయన. తన తల్లి గర్భంలో 9 మాసములు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి అన్ని అవయవాలు సమకూర్చి ఈ భూమి మీదకి పంపించి ఆనాటి దినము నుండి నాటి దినం వరకు ఇన్ని వదములు నాయన తన ప్రభా ఎదుగుదలలో చదువులో అన్ని విషయంలో ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించారు. నీకు వందనాలు. ప్రత్యేకించి జూమ్ సండే స్కూల్ను బట్టి ఎన్నో లెసన్స్ నేర్చుకోవటానికి మీరు సహాయం చేశారు ప్రభా, నీకు స్తోత్రం. నాయనా, ఏమి చిత్త ఉద్దేశ ప్రణాళిక సంకల్పం బట్టి నాయనా కుమారుణ్ణి అయ్యా వారి తల్లిదండ్రులకు ప్రేమించి అనుగ్రహించారు. ఆమె చిత్త ఉద్దేశ ప్రణాళికను సమస్తమును కూడా ప్రభా సంపూర్ణంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి నీ చిత్తం జరిగించే కుమారుడిగా దీవించి
ఇంకను అనేకమైన పుట్టినరోజు పండుగలు ఘనమైన రీతిలో జరిగించుకునేటట్లు సహాయసి మంచి భవిష్యత్తునిచ్చి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Praise Lord. Thank you, Akka. Praise Lord, Akka. Thank Once you. Again, happy birthday, Jayant. Happy Have a great birthday, day. Jayant. God bless you. Next. Oren. Lata Akka, unmute chesukondi, Akka. Praise Lord, Akka. Praise Lord, Oren. Praise the Lord, Amma. ఇంకా కొంచెం సెంటర్ లోకి సెంటర్ లోకి నీ రైట్ సైడ్ సరస్ ఆల్ రైట్ ఇప్పుడు చూపించు వెరీ గుడ్ ఇప్పుడు క్లియర్ గా నీట్ గా ఉంది గుడ్ బాయ్ నేర్చుకోలేదా రాసుకున్నావా చూసుకుంటు చదివేసి Very good. Very good, Nana. Very good, Oren. Unmute చేసుకో నాన్న అక్షయ అక్షయ అభిషేక్ ప్రైజ్ అలాడమ్మా అయిపోయింది అక్క ఓకే సరే అయిపోయినా ఆల్ రైట్ రూత్ అండ్ జాయ్ లిటిల్ బాయ్ ప్రైజ్ ద లార్డ్ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అమ్మా వెరీ గుడ్ ఎందుకు అగ్నిలో కాలిపోతుంది అది ఫలించిన చెట్టు అందుకని అగ్గిలో వేసేస్తారా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యుద్ధానికి చూసినప్పుడు ఆకులు పండిగా ఉన్నాయి కానీ బాగా పండినవి కానీ అక్క కాయగూరలు లేదక్క ఇది పండించిన చెట్టు అక్క వెరీ గుడ్ నీ వర్క్ ఎక్సలెంట్ గా ఉందమ్మా డ్రాయింగ్ చక్కగా వేసావు క్రాఫ్ట్ వర్క్ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాయ్ బాగా రాసావు మరి లర్న్ చేసారా మెమరీ వర్క్
చెప్పండి. కాబట్టి మేలు కాబట్టి కాబట్టి మేలు మేలైనది 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 ఎరిగి చేయనెరిగి అలాగు చెయ్యని వారు17. Very good. God bless you. కాబట్టి మేలైనది అలాగే చెయ్యు వారికి అలాగే చేయని వానికి. Okay, very good. God bless you. Praise the Lord, Amma. Okay, no problem. Okay, no, no problem. God bless you. God bless you. Can Anna, my friend, meet you party on the Mona Lisa? ఈ రోజు మీరు లెసన్ వింటారు కదా, హోంవర్క్ మెమరీ వర్క్స్ ఇవన్నీ ఇస్తారు, అవి రేపటి నుంచి చేసుకొని రండి. సరేనా? మీ ఫ్రెండ్ మీతో పాటే ఉంటుందా? సంజన అండ్ సంజన రాజ్ ఇద్దరు. అక్క కొన్ని రోజులకు ఊరికి వెళ్ళిపోతారు అక్క. సో ఉన్న రోజులు జాయిన్ అవ్వన్నా, మీ వాట్సాప్ నంబర్ ఇస్తారా? సంజన వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తారా? వాట్సాప్ నంబర్? థ్యాంక్ యూ. ఆల్ రైట్, జాయ్స్ అండ్ నిన్న రాలేదన్నా. ఇట్స్ ఓకే నాన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. జొనాథన్ అండ్ డేవిడ్. నాన్న చెప్పండి. అన్న నిన్న మేము రాలేదా అక్క? ఓకే, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్. నో, రాలేకపోయినా సండే స్కూల్ గ్రూప్ లో లేదా నాన్న మెమరీ వర్డ్స్ హోంవర్క్? అక్క చూడలేదు అక్క. చూడలేదా? రోజు ఫాలో అవ్వాలి గ్రూప్. ఓకేనా? అంటే గ్రూప్ ఫాలో అవ్వాలి అన్నమాట. రైట్. జ్యోతి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ జ్యోతి. ప్రైజ్ లార్డ్ జ్యోతి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. చాలా బాగా చేస్తుంది. కాబట్టి మేలైనది చేయ నెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4:17. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్ అమ్మ. గ్రీష్మ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేసావమ్మా. మేలైనది చేయ అలాగ చేయని వారికి పాపము కలుగును. యాకోబు 4:17. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడ క్యాఫ్ స్నానం కెళ్ళాడు. మళ్ళీ వస్తాను, క్యాతి వచ్చాక చెప్పు. షరోన్. షరోన్ ప్రైజ్ వెళ్ళాడమ్మా. కాబట్టి మేలైన చేయ అలాగే చేయని వారికి పాపము కలుగును.
God bless you. Very nice, very nice. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Nishita, Rishita. Akka notes, Akka. Memory verse, Akka. Okay, Amma. Nice. Very good, very good. Baache sir. Very good, God bless you. Akka memory verse cheptam akka. Cheppanam. Yaakobu 4th adhyayam 7th vachanam kabatti melainadi nerigiyu alagu cheyani vaniki papamu kaligunu yaakobu 4th adhyayam 17th vachanam memory verse cheptanakka yaakobu 4th adhyayam 17th vachanam melainadi cheyanerigina vaadu alagu cheyani vaniki papamu kaligunu yaakobu 4th adhyayam 17th vachanam thank you akka thank you thank you Very good, Nana. God bless you. Akshay and Abhishek. Akshay, Ajay Valeri. Akka, Anna, where device lo unnaru? Anna, memu vera uru vacham anna. Okay, Nana. Okay, chustanu ikkada unnaru. Yes, Kathy vachadu. First, Kathy chusesa. Kathy. Praise the Lord, Kathy. పాపము కందులు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ God bless you, Tammy. Super. Wonderful. Very good. Okay, ikkada Vivo 1713. Ever nanna? Unmute cheskondi. Unmute myself meedu kottunnana. ఆకే పిల్లలు ఇంకెంతమంది మీ హోంవర్క్ చూయించాలి అందరు చూయించేశారా ఎస్ డన్ ఓకేనా అయ్యయ్యో ఎంత డల్గా ఉన్నారు పిల్లలు లతక మరి మాకు మేమందరం హోంవర్క్ చూపించాము చాలా చిక్కగా చేసాం కదా మా క్లాస్ లేవా అక్క అమ్మ అందరికి కలిపి ఇచ్చేనా ట్రై చేస్తాను నవ్వకూడదు మరి నవ్వకపోతే ఏడవమంటారా అందరు ఏడవండి ఇలా చప్పుడు కొడతారు రెడీగా ఉండండి మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Wow, thank you so much, Akka. Well done. Chala 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 baga chesaru mee andaru homeworks. So, oka announcement vindama. Okay na? విన్నామా ఏ వద్దన్న మా మెద్ద బోర్ కొడుతుందన్న మాకు వద్దన్న అనౌన్స్మెంట్ వద్దు ఏమీ వద్దు అంతేనా విందామా వద్దా అప్పా ఓకే ఇప్పుడు చెప్తేనే అర్థమైంది అనమాట అందరు థమ్స్ అప్ చూపిస్తున్నారు వెరీ గుడ్ సో పిల్లలు మొన్న శ్యామ్లక మనకు అడిగారు కదా ఫోటోస్ 4 ఫోటోస్ మాకు పర్సనల్గా పంపించారు ఎవరికి బెన్నెట్ అన్నయ్య కానీ నాకు కానీ
ప్రజలంతా కానీ పంపించాను, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు పంపించలేదు. ఎందుకు పంపిస్తారా ఇవాళ? మరి పంపిస్తారా? ఓకే, ఎవరు? బ్యూలా గ్రేస్ హ్యాండ్ రైజ్ చేసి చెప్తున్నా. హ్యాపీ అక్క, నిన్ను అక్క అన్న, నిన్ను అబ్సెంట్ అయ్యాను అక్క, నాకు అది తెలియదు అక్క. ఓకే నాన్న, ఇట్స్ ఓకే. పిల్లలు గమనించండి, ఇవాళ సండే స్కూల్ అయిపోయిన వెంటనే మీ యొక్క ఫోటోస్, 4 ఫోటోస్, అందులో 3 ఫోటోస్ ఏమైనా పర్వాలేదు, ఒక్క ఫోటో మాత్రం నిన్న మీరు ఫ్యాన్సీ డ్రెస్ చేసిన ఆ ఒక ఫోటోని యాడ్ చేస్తూ 4 ఫోటోస్ కలిపి మాకు పోస్ట్ చేయండి. ఎవరికి? ప్రజ్వలకు కానీ, బెన్నెట్ అన్నకు కానీ, నాకు కానీ పర్సనల్గా మీరు పోస్ట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? నన్నా, విత్ యువర్ ఫుల్ నేమ్స్, కరెక్ట్ ఫుల్ నేమ్స్, ఓకేనా? మీ కరెక్ట్ నేమ్స్ పెట్టాలి, ఏ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా మీ ఫుల్ నేమ్. మీ స్కూల్లో మీ సర్టిఫికెట్ మీద పర్మనెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కంప్లీట్గా ఫుల్గా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పంపించాలి. అలాగే మీ ఏజ్, మీ క్లాస్ కూడా పంపించండి పిల్లలు. ఎస్, అండర్స్టాండ్? ఎస్. ఓకే, ఎంతమంది పంపిస్తారు? ఇవాళ ఎంత పంపిస్తారంటే, ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి, అప్పుడే నమ్ముతాను, లేకుంటే నేను నమ్మను. అయ్యో, సూపర్, వెరీ గుడ్ పిల్లలు, సూపర్. ఇవాళ సండే స్కూల్ అయిపోయిన వెంటనే మర్చిపోకుండా మాకు పోస్ట్ చేసాను, ఓకేనా? నన్న, గ్రూప్ లో పంపించారు, అది మాకు పర్సనల్ గా కూడా పంపించండి, ఓకేనా? సండే స్కూల్ కాదు, మాకు మాకు ప్రజ్వలాక కానీ, నిమ్మి అక్క, మిన్ని అక్క వాట్సాప్ కానీ, బెనెట్ అనే వాట్సాప్ కి కానీ, ఓకేనా? ఏ ఫోటోస్ అయినా 4 ఫోటోస్ నాన్న, మంచి ఫోటోస్ 4. అంటే దానిలో ఒకటి ఖచ్చితంగా మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేసిన ఫోటో ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఎస్, అందరికి ఓకే కదా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఎవరికైనా? అలాగే బర్త్డేకి సంబంధించిన ఫార్మ్స్ ఎంతమంది ఫిల్ చేయలేదు? బర్త్డే ఫార్మ్స్ ఎవరు ఫిల్ చేయలేదు? ఓకే, నిస్సీ జెస్సీ ఫిల్అప్ చేయలేదంట అక్క. ఇంకా జోస్నా అండ్ జాయ్సీ, ఓకే, జోస్నా అండ్ జాయ్సీ ఫిల్అప్ చేయలేదు. ఓకే, అభిషేక్ వాళ్ళు ఫిల్అప్ చేయలేదు. అక్షయ్, అభిషేక్, బ్లెస్సీ అండ్ మోనాలిసా వాళ్ళు ఫిల్అప్ చేయలేదు. ఓకే, మళ్ళీ మేము అది గ్రూప్ లో పెడతాము, ఓకేనా? ఏమైందన్న, చూసి ఫిల్అప్ చేయండి. చెప్పండి. చెప్పు నాన్న, అన్మ్యూట్ చేసుకో. అన్న, నేను చేస్తాను అన్న, లిల్లీ రావలేదు. ఓకే ఓకే, అందరూ ఫిల్అప్ చేయాలి, ఓకేనా? పెండింగ్ పెట్టుకోకండి. ఆల్ రైట్, వెరీ గుడ్. ఓకే ఓకే పిల్లలు, మరి మనం లెసన్ లోకి వెళ్ళిపోద్దాం. రాజీ అక్క, రెడీ అక్క? ఎస్, ఓవర్ టు యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ పాష్ గారు, ప్రైజ్ లార్డ్ రామిన్ని, ప్రైజ్ లార్డ్ బెన్నెట్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ లతక్క, పావని అక్క, కల్పన అక్క, ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి, ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి, వెరీ గుడ్. నిషిత, నిషితాలో ఎవరో మిస్ అయ్యారమ్మా, ఒక్కళ్ళే ఉన్నారు. ఓకే, మనం ఈ రోజు లెసన్ లోకి వెళ్లే ముందు ప్రేయర్ చేసుకుందామా? ఓకేనా? అందరు రెడీయా? ఓకే పిల్లలు, మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. అన్న, 1, 2, 3. వెరీ గుడ్ రా, అందరు సూపర్ చక్కగా నీళ్ళు ఆన్ చేశారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఘనుడా పూజ్యుడా యేసయ్య ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
అయ్యా ఈ అవకాశాన్ని మీరు మాకు దయచేసిన దైవమా నీకు వందనాలు 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 స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీరదు కదా ప్రభువా. ఎంతో మంది గొప్పవారు గనులు ఈ సమయం చూడలేకపోయినప్పటికీ నాకు ఇక్కడున్న మా మొత్తానికి చిన్న బిడ్డలైన వారందరికీ అక్క వాళ్ళకి అందరికీ మాకు సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు వేసయ్యా. అయ్యా ఈ రోజు లెసన్ చెప్పబోతుండగా ప్రభు నాయన నా నోటికి మీరు తోడై ఉండండి. నేనైతే ఏ అర్హత యోగ్యత కనీసం ఆలోచనలోనైనా మీ పేరు తలుచుకునే అర్హత యోగ్యత లేని దాన్ని ప్రభు మొదటగా నన్ను క్షమించి నాయన నాకు మాకు ఆత్మీయతలో ఏదైతే కొరతగా ఉందో మాతో మాట్లాడమని సరిచేయమని కృప చూపించమని అయ్యా ఈ చిన్న బిడ్డలైన వారందరికీ వినుబుద్ధిని దయచేయండి ప్రభు. గ్రహించుకునే ఆత్మని దయచేయండి ప్రభు. ఎవ్వరికి ఏ నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి ప్రభు. అయ్యా చిన్న ఎంత చక్కగా వాళ్ళ హోంవర్క్స్ చేశారో వారిని దీవించండి ప్రభు. ఇంకా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం లో ఉండి లేట్ అయినా వాళ్ళ జాయిన్ అవడానికి కృప చూపించండి. సమస్త విషయాల్లో మీరే నాయన ప్రాతినిధ్యం వహించమని ఈ ప్రోగ్రాం ప్రభు మీ నామానికి మహిమకరంగా ఘనకరంగా జరిగించుకోమని ఏసయ్య ఈ చిన్ని మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక పిల్లలు 3 2 1 మీ పొజిషన్ లో మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి అన్న. వెరీ గుడ్. అందరు బైబుల్స్ తీసుకొచ్చారమ్మా? బైబుల్ అందరు మీ బైబుల్స్ తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. కొత్త నిబంధన మత్తయి సువార్తలో పేజీ నంబర్ 16 మా మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. కొత్త నిబంధన పేజ్ నంబర్ 16 15వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా చదువుకోండి తల్లి మనసులో. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇది యేసయ్య చెప్పాడు. ఈ మాట అనేది మనకు అర్థమవుతుంది కదా పిల్లలు, ఈ మాట యేసయ్య ఎవరితో చెప్పారో, అయితే ఆవి అంతగా విశ్వసించిన ఆవిడెవరో, ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడారో ఈరోజు మనం చూసేద్దాం. అందరూ రెడీనా పిల్లలు లెసన్ వింటానికి? అందరూ ఓకేగా? మధ్యలో క్వశ్చన్స్ వేస్తాను, ఎవరు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకేనా అందరూ? ఓకే, వెరీ గుడ్. ఒకసారి పిల్లలు ఏసై అంట తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు పిల్లలు ఏసయ్య చెప్తారా? తూరు సీదోను ప్రాంతానికి, తూరు సీదోనుల ప్రాంతానికి ఏసయ్య వెళ్ళారు. కనిపిస్తుందా పిల్లలు? ఏసయ్య ఒకసారి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్తేనంట ఒకసారంట ఒక ఆవిడ ఉన్నారంట ఆ ఏరియాలో, కానాను స్త్రీ. ఎవరంటే ఆవిడ కానానికి సంబంధించిన ఒక స్త్రీ ఏసయ్య దగ్గరికి వచ్చిందంట. రాజీవ్ గారు, అది కాకు దీర్ఘం ఉందా లేదా చెప్పండి. బైబిల్ కనాను స్త్రీ అని పడకమ్మా, కానాను అనుకోండి అమ్మా, కనాను స్త్రీ అమ్మా. కనాను స్త్రీ అక్కడికి వచ్చారంట. ఏసై దగ్గరికి కనాను స్త్రీ వచ్చి అడుగుతున్నారు, దావీదు కుమారుడా ఏసయ్య ప్లీజ్ నన్ను కరుణించవా, ప్రభువా నన్ను కరుణించవా, ఎందుకంటే నా కుమార్తె దయ్యం పట్టినదై బహుగా బాధపడుతుందంట. ఎలా ఉందంట వాళ్ళ కుమార్తె చూడండి పిల్లలు, ఆ పాప దయ్యం పట్టినదై సరిగ్గా తల కూడా లేకుండా చాలా బాధపడుతుంది. ఏసయ్య ప్లీజ్ నా కుమార్తెని మీరు కరుణించరా, మీరు స్వస్థపరచరా అని ఆవిడ అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి? ఏసై దగ్గరకు వచ్చారు. ఏసై అప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారు?
తూరు సిదోనుల ప్రాంతానికి వచ్చారు. ఆ కనానుకి సంబంధించిన ఆవిడ వచ్చి ఏసయ్యని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు పిల్లలు ఏసయ్య ఆవిడ చెప్తుంటే వింటూ ఉన్నారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అమ్మా మీ పాపను నేను స్వస్థపరుస్తానమ్మా, దిగులు పడొద్దమ్మా అని కానీ, లేదు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అని కానీ ఏమీ చెప్పలేదంట. పిల్లలు సైలెంట్ గా ఉండిపోయారంట. అప్పుడంట పిల్లలు అక్కడికి, ఏసయ్యతో పాటు ఎవరుంటారు ఎప్పుడు చెప్పండి? ఏసయ్యతో పాటు వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులైన వాళ్ళు వచ్చి అంటున్నారు, ఆ ఏసయ్య మీ దగ్గరకు వచ్చింది కదా ఆవిడ, ఆ కనాను స్త్రీ మీ దగ్గరకు వచ్చారు కదా, అడుగుతున్నారు కదా మా పాపకి బాగలేదు, అస్సలు హెల్త్ బాగలేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఆవిడకి ఏదో ఒక సమాధానం చెప్పండి ఏసయ్య. ఏమంటున్నారు, ఆవిడకి ఏదో ఒక సమాధానం చెప్పండి ఏసయ్య అని చెప్పంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి, వారిలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికే నేను వచ్చాను, కానీ నేను మరి ఎవరి కోసం రాలేదు. అంటే ఇండైరెక్ట్ గా ఆవిడకి నేను హెల్ప్ చేయను, నాకు ఇప్పుడు చేయడం ఇష్టం లేదు అన్నట్లుగా ఏసై మాట్లాడుతున్నారు. అయితే పిల్లలు, అయినప్పటికీ ఆ కనాను స్త్రీ చూసారా, వదలకుండా వాళ్ళని ఫాలో అవుతూనే ఉంది. ఏసయ్య ప్లీజ్ ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య అయితే ఆవిడ అలానే ఫాలో అవుతుంది ఏసై దగ్గరికి. అయితే ఎంత అడిగినప్పటికీ ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఏసయ్య మా అమ్మాయికి బాగలేదు, నాకు హెల్ప్ చెయ్యండి, హెల్ప్ చెయ్యండి అంటే ఆవిడకి అర్థమైంది నేను ఇశ్రాయేలీయురాన్ని కాను కదా, అందుకని నాకు హెల్ప్ చేయను అంటున్నారా. అయినప్పటికీ లేదు, నా కుమార్తెకి హెల్త్ బాగలేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకునే అంత వరకు నేను వెళ్ళను అనుకొని అక్కడే ఉంది. పిల్లలు, మనం కూడా ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసామంటే ఆ పనిని సాధించే అంత వరకు ఎప్పటికైనా అది దేవుని దగ్గర మొరపెడుతూనే ఉండాలి. ఏదైనా అవసరం ఉండి ప్రార్థన చేసాం అనుకోండి, చేయడం ఇంకా తర్వాత అబ్బా విసుగొచ్చేస్తాను ఇంకేం చేస్తావులే అని మనం అస్సలు విడిచిపెట్టకూడదు. ఈ కనాను స్త్రీ చూసారా, అస్సలు విడిచిపెట్టట్లా, నేను నీ కోసం రాలేదు పోమ్మా, నేను నీకు హెల్ప్ చేయను పోమ్మా అన్నప్పటికీ కూడా, ఆ నువ్వు ఇశ్రాయేలీయురాలి కాదు కదా, అయినా కూడా ఆవిడ అక్కడి నుంచి అస్సలు కదలలేదు. పిల్లలు ఆ ఏంటి దగ్గరకు వస్తే ఇన్నా ఏం మాట్లాడరు అని కూడా మనస్సులో కూడా బాధపడలేదు. ఆ ప్రతిలాడుతూ వస్తుంది, ఏసయ్య ప్లీజ్ ఏసయ్య, బాగలేదు ఏసయ్య, మా అమ్మాయికి అస్సలు బాగలేదు, హెల్త్ అస్సలు బాగలేదు ఏసయ్య, దయ్యం పట్టినదై ఉంది, ఆ దయ్యం కూడా మా పాపని చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, బహుగా దుఃఖపడుతుంది అని బ్రతిలాడుతుంది పిల్లలు. అప్పుడు ఆ ఏసయ్య అలాగే ఉంటే ఆ ఇశ్రాయేలీ దారి కాదుగా అంటే, అప్పుడు ఆవిడ మళ్ళీ ఏసయ్య దగ్గరకు వచ్చింది. ఈసారి ఏమంటుందో తెలుసా, ఏసయ్య దగ్గరకు వచ్చి అలాగా ఇదిగో ప్లీజ్ ఏసయ్య అని ఇంకా మోకరించేస్తుంది. పిల్లలు ఈసారి అయితే కనిపిస్తుందా పిల్లలు, అలాగ మోకరించేసి ఏసయ్య ప్లీజ్ ఇదిగో నాకు హెల్ప్ చేయరా, నాకు హెల్ప్ చేయరా అని చెప్పి అడిగితే, అప్పుడు ఏసయ్య ఏమంటారో తెలుసా పిల్లలు, ఏసయ్య ఏమంటారంటే అప్పుడు ఇప్పుడు ఇక్కడ అడుగుతూ ఉంటే ఏసయ్య ఏమంటారంటే, నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాను, ఇంకొక విషయం ఏంటి అంటే నా పిల్లలు తినే రొట్టె ముక్కల్ని నేను కుక్క పిల్లలకి వేయను. ఏమంటున్నారు పిల్లలు, నా పిల్లలు తినే రొట్టె ముక్కల్ని నేను కుక్క పిల్లలకి వేయను. ఇదిగో వీళ్ళు నా పిల్లలు, ఎవరు వీళ్ళు, ఏసయ్య పిల్లలంట, వాళ్ళు తినే రొట్టెల్ని ఏసయ్య ఎవరికైనా అంటున్నారు, కుక్క పిల్లలకి నేను వేయను. ఇదిగోండి కుక్క పిల్లలకి నేను అస్సలు వేయను అన్నారు. అయితే ఆవిడ ఏమనాలి ఆ టైంలో, ఏంటి ఏసయ్య నేను నీ దగ్గరికి హెల్ప్ కోసం కదా నేను వచ్చాను, నేను చేస్తే చేస్తానని చెప్పు, లేకపోతే చేయనని చెప్పు, కుక్క పిల్లలకి ఏంటేసయ్య నేనేమైనా కుక్కనా అనిందనుకుంటున్నారా పిల్లలు, అనిందనుకుంటున్నారా, అలా అనలేదు. ఆవిడ ఎంత జ్ఞానంగా ఎంత తగ్గించుకుందో తెలుసా, చాలా తగ్గించుకుంది. అది ఎంతవరకు అంటే
అవునేసయ్య నేను కుక్కనే అన్నట్లుగా కుక్క పిల్లలకి మీరు వెయ్యరుగానే ఏసయ్య, కానీ ఇదిగో మీరు గినక తింటూ ఉంటే ఆ మీరు తినేటప్పుడు ఇలా తింటూ ఉన్న రొట్టె ముక్క ఇలా తింటూ ఉన్న ఆ రొట్టె ముక్క కింద పడింది అనుకోండి, ముక్కలైపోయి ఆ ముక్కల్ని కుక్కలు తింటాయి కదా ఏసయ్య, డైరెక్ట్ గా మీరు రొట్టె ముక్క బల్లా మీద పెట్టకపోయినా ఇలా ముక్కలు కింద పడినాయి అనుకోండి, ఇలా ముక్కలు కింద పడితే అవి తింటాయిగా, అప్పుడు ఆ కుక్క పిల్లలకి బలం వస్తుంది కదా, అవును కదా. ప్లీజ్ నాకు అలా నేను కుక్కని అనుకొని నాకు అలా అయినా హెల్ప్ చేయండి ఏసయ్య అని చెప్పి అంటుంది. విన్నారా పిల్లలు, ఏంటి నన్ను కుక్క అంటావు, మనం ఏమంటాం పిల్లలు, మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి ఏమంటావు, అమ్మా నువ్వు మంచిగా మాట్లాడట్లేదమ్మా, నువ్వు మంచిగా మాట్లాడంటే నువ్వే మంచిగా మాట్లాడట్లేదు, నేను మంచిగానే మాట్లాడుతున్నా, అట్లా మనం రివర్స్ ఆన్సర్స్ చెప్తాం కదా, చెప్తారా మీరు ఎవరైనా అలా ఎవరికైనా చెప్పారా, ఎవరికైనా చెప్పారా అట్లా ఎవరైనా, నిషిత చెప్పారా, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వే మాట్లాడుతున్నావు చెడ్డ మాటలు, నేను కాదు అట్లా ఎవరైనా అంటున్నారా, అవును నేను సరి చేసుకుంటాను, నేను అడ్జస్ట్ అవుతాను, నేను ప్రేయర్ చేసుకుంటాను, అమ్మా తల్లి మీరు కొంచెం ఈ పని చేయండి అమ్మా, మీరు చెప్పిన మాట వింటలేదు అంటే ఆ నేను ఎందుకు వింటల్లా, అదిగో తమ్ముడే వింటల్లా, అదిగో చెల్లే వింటల్లా, అట్లా ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడం కాదు, కానీ నేను అలాంటి దాన్ని అని మీరు అనకుండా ఎలా ఉండాలంటే ఈ కనాను స్త్రీ ఎలా తనను తాను తగ్గించుకుందో, ఎలాగ ఏసయ్య నా వల్ల కాదు అన్నప్పటికీ ఆ ఏసయ్య ప్లీజ్ అని బ్రతిలాడుతుంది, చాలా చాలా తగ్గించుకుంది పిల్లలు. కుక్క పిల్లలకి నేను రొట్టె వేయను అని అంత డైరెక్ట్ గా ఏసయ్య చెప్పినప్పటికీ, అవును ప్రభువా నేను కుక్కనే అయినా కుక్కలైనా కూడా మీ బిడ్డలు బల్లల మీద ఉండి తింటుంటే కింద పడ్డ ముక్కలైనా నాకు పెట్టయ్యా అది చాలయ్యా అని ఆ స్త్రీ చాలా బ్రతిలాడుతుంది, తనను తాను పూర్తిగా తగ్గించేసుకుంది. ఎంత తగ్గించుకుందంటే అక్కడ శిష్యులైన వాళ్ళు వారందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా తను ఎంతవరకు తగ్గించుకుందంటే వాళ్ళందరున్న ఆ విధంగా ఏసయ్య అక్కడ అలా మాట్లాడిన మోకరించేసింది, అందరి ముందు అట్లా మోకరించేసి ప్లీజ్ ఏసయ్య నాకు హెల్ప్ చేయండి మా పాపకి బాగలేదని పూర్తిగా తగ్గించేసుకుంది. మనం మన జీవితాల్లో ఇలాంటివి ఏవైనా సందర్భాలు ఎదురైనప్పుడు మనం తగ్గించుకుంటున్నామా హెచ్చించుకుంటున్నామో మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒక్కొక్కసారి ఎలాగుంటదంటే పిల్లలు మైండ్ చూసే వాళ్ళ కోసం అవును ఏసయ్య తగ్గించుకోమన్నాడు కదా, లేదు కనాను స్త్రీ తగ్గించుకుంది కదా అని చెప్పేసి అందుకని తగ్గించుకుందాము మనం కూడా అనుకుంటారు. అందుకని తగ్గించుకోవడం ఒకటి, ఇంకొక విషయం ఏంటంటే నిండు మనసుతో నేను అంత హెచ్చించుకోకూడదు, నిజమే కదా నా స్థితి అలానే ఉంది కదా అని మనస్ఫూర్తిగా హృదయాంతరంగాల్లో తగ్గింపు కనిపించాలి. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ ఏసయ్య అయితే అంతరంగాన్ని చూస్తారు. మీరు పైకి తగ్గించుకుంటున్నారా, చూసే వాళ్ళ కోసం తగ్గించుకుంటున్నారా, లేదు మనసులో చాలా కోపం ఉండి కూడా పైకి కోపం లేని వారుగా ఉంటున్నారా అనేది ఆ చూసేవారికి కనిపించదు, కానీ దేవాతి దేవుడు చాలా ప్రేమామయుడైన మన ఏసైకి మాత్రం మన నిజంగా తగ్గించుకున్న స్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు. ఆ కనాను స్త్రీ నిజంగా తగ్గించుకుంది అన్న విషయం ఏసయ్యకి అర్థమైపోయింది. ఏసయ్య ఆ సమయంలో ఆమెకి చాలా పరీక్షలు పెట్టారు. నేను చెయ్యనంటే చెయ్యను, నేను ఇస్రాయేలీల వాళ్ళ కోసమే వచ్చాను, అక్కడా కోప్పడలేదు, నేను కుక్క పిల్లలకి రొట్టెలు వేయను అక్కడా కోప్పడలేదు, ఆవిడ ఎంత బ్రతిలాడినా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఆ విషయంలో కూడా తను కోప్పడలేదు, పట్టు తను ఏమనుకుంది మనసులో, ఏసయ్య నా కూతుర్ని స్వస్థపరచగల సమర్థుడు, సో ఏసయ్య దగ్గర నుంచి నేను సహాయాన్ని పొందుకోవాలి, తన కాన్సెప్ట్ అంతా ఏసయ్య దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం, తన కుమార్తె స్వస్థపరటం, దానికోసం మనం ఎంతైనా తగ్గించుకోవచ్చు. మన మనసులో కూడా మీరు ఏ విషయంలోనైనా జయం చూడాలి, లేదు దీవించబడాలి ఆశీర్వదించబడాలి కాన్సెప్ట్ అదొక్కటే ఉండాలి పిల్లలు, మన మైండ్ లో కూడా మన స్టడీస్ లో కూడా లేదు నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, లేదు నేను 80% తెచ్చుకోవాలి, లేదు నాకు లాస్ట్ టైం 50 వచ్చింది ఈసారి 60 తెచ్చుకోవాలి అట్లా మనసులో అనుకొని ప్రక్కన పిల్లలు చేస్తా ఉంటారు, అబ్బో వీడేంద్రో చదివేస్తున్నాడ్రో, లేదంటే వీడేంద్ర రాసేస్తున్నాడ్రో అలా అన్నప్పుడు కూడా ఇంకా మనం ఏదో ఫీల్ అయిపోయి షై ఫీల్ అయిపోయి అమ్మో వీళ్ళ నేను ఈ పని కొత్తగా చేస్తే ఏమని అనుకుంటారు అలా అనుకుంటారని మనం వెనకడుగు వేయకూడదు. మన కాన్సెప్ట్ మైండ్ లో ఏముంది,
మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, దానికోసం ఎంతవరకైనా కష్టపడాలి. లేదు నాకు ఈ మధ్య నాకే తెలియకుండా ఒక్కోసారి అబద్ధాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి, అప్పుడు అబద్ధాలను తగ్గించుకోవడానికి నేను ఎంతవరకైనా తగ్గించుకోవాలి, నా నోటిని నేను కాచుకోవాలి. ఎవరు ఏమైనా అనుకోనియండి పిల్లలు, అక్కను స్త్రీ అయితే ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, చుట్టూ ఎంత మంది అయినా చూడండి, పొందుకునేంత వరకు అస్సలు ఆపను, ఆపకూడదు అనుకొని ఒక పట్టుదలతో ఏసఐ దగ్గరకు వచ్చింది. ఆ ఏసఐ ఎన్ని టెస్టులు పెట్టినా, ఎంతగా తనని పరీక్షించినా, ఎంతగా హీనంగా చూసినా, ఏసఐ అయితే అట్లా చూసే దేవుడు కాదు, కానీ తన యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. అప్పుడు ఆవిడ పట్టుదల చూసి ఏసయ్య అంతకుముందు ఏమన్నాడు పిల్లలు, ఏసై ఏమన్నాడు, కుక్క పిల్లలకి నేను పెట్టను, కుక్క పిల్లలకి నేను నా బల్ల మీద ఉన్న రొట్టెని పెట్టనంటే పెట్టను అన్నారు. ఆ చివరికి ఆవిడ అంతలా తగ్గించుకునేటప్పటికి ఆ ఏసైకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇదేంటి ఈమె కుక్క అన్నా కూడా పట్టించుకోవడలేదు, ఈమెను తిట్టినా కూడా పట్టించుకోవట్లేదు, నేను హెల్ప్ చెయ్యనన్నా కూడా ఆవిడ నన్ను విడిచిపెట్టట్లేదు అని ఆశ్చర్యం వేసింది. చూసేవాళ్ళ బుడ్డ పిల్లలు ఒక్కొక్కసారి మన తగ్గింపు చూసి అబ్బా ఇంకా వీడిని ఇంకొక మాట అనలేవు, ఎందుకంటే ఒక్క మాటకు కూడా వీడు జవాబు చెప్పట్లేదు, ఒక్క మాటకు కూడా ఆ పాప జవాబు చెప్పట్లేదు, ఒక్క మాటకు కూడా ఎదురు తిరిగి ఈ బాబు సమాధానం ఏమీ చెప్పట్లేదు. సో వీళ్ళలో ఒక నిజాయితీ ఉంది లేదా వీళ్ళలో ఒక పట్టుదల ఉంది అనేది ఎదుటి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అలాగా ఏసైకి అర్థమైపోయి పిల్లలు ఆ ఏసై ఏమన్నాడు తెలుసా చివరికి ఆవిడ్ని, ఇందాక మనం చదువుకున్నామే బైబిల్లో వచనం, అమ్మా. అంతకుముందు ఏమన్నాడు ఏసయ్య ఆ ఆవిడ్ని కనాను స్త్రీని, జాయిసి ఏమన్నాడు తల్లి కనాను స్త్రీని, ఇండైరెక్ట్ గా ఏసయ్య ఏమన్నాడు కనాను స్త్రీని, జాయ్ ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి తల్లి. అన్నారు కదా కుక్క పిల్లతో పోల్చి కుక్క అలా అన్నారు కదా, కానీ ఇప్పుడు ఏసై ఏమంటున్నాడో తెలుసా చూడండి, వేరియేషన్ తన పట్టుదలకి, తన యొక్క తగ్గింపుకి, తన యొక్క విధేయతకి ఏసయ్య చివరగా ఆమెని ఏమన్నారంటే, అమ్మా అమ్మా, అంతకుముందు కుక్క పిల్ల అనిపించుకున్న ఆ కనాను స్త్రీ ఇప్పుడు అమ్మా అని ఏసయ్య నోటితో, దేవాది దేవుడైన ఏసయ్య నోటితోనే అమ్మా అనిపించుకున్నది అని, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నిజంగా ఇస్రాయేలీల వాళ్ళలో కూడా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదన్నంత ఆశ్చర్యాన్ని దేవుడు అక్కడ ప్రజెంట్ చేశారు. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, ఈ క్షణమే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు జరుగునుగాక. ఏం కోరుకుంది ఆవిడ, వాళ్ళ కుమార్తెకి బాగలేదు కదా, హెల్త్ బాగలేదు, ఇప్పుడు నీ కుమార్తెని నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పి ఏసయ్య చెప్పగానే, అక్కడ ఏసయ్య ఎప్పుడైతే తనకి మాట ఇచ్చాడో, ఆ ఎప్పుడైతే తనని ఆ ఓకే అమ్మా నీ ఇష్టం, నీ నీకు ఏది కావాలంటే అది జరుగుతుంది అన్నాడో, అప్పుడు ఇక్కడ తన కుమార్తెకి స్వస్థత వచ్చేసింది పిల్లలు, తన కుమార్తెకి విడుదల వచ్చేసింది. ఆ దయ్యం పట్టిన అది కాస్త అయిపోయి చక్కగా చక్కగా ఆడుకుంటూ ఉంది, తన కుమార్తెకి విడుదల వచ్చేసింది. అప్పుడైతే నిజంగా ఆ కన్నాను స్త్రీ చాలా సంతోషించింది పిల్లలు, నిజంగా తను ఏదైతే ట్రై చేసిందో, ఏదైతే తను కావాలి అని కోరుకుందో అదే ఏసయ్య తనకి చేశారు. అర్థమైందా పిల్లలు, లెసన్ అర్థమైందా? ఆ కనాను స్త్రీ ఏదైతే సాధించాలి, దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకోవాలి అనుకుందో అది తను పొందుకునే అంత వరకు తన ప్రయత్నాన్ని అసలు విడిచిపెట్టలేదు. మరైతే మనం కూడా మన జీవితాల్లో కనాను స్త్రీ ఎలా తగ్గించుకుందో, ఎలాగ దేవునికి విధేయురాలుగా ఉందో, ఎలాగ పట్టుదల కలిగి ఉందో, ప్రతి విషయంలో మనం కూడా అలానే ఉండాలి. ఓకేనా? అయితే శిష్యులు అడిగినప్పుడు శిష్యులు కూడా చెప్పారు కదా, ఏసయ్య ఆవిడకి ఏదో ఒకటి చెప్పేసయ్యా అని చెప్పి శిష్యులు అడిగారు కదా. ఆ అడిగినప్పుడు అప్పుడు ఏసయ్య శిష్యులకి ఏమని సమాధానం చెప్పారు? బ్లెస్సి మోనాలిసా చెప్పండి తల్లి. మొదటిసారి అన్మ్యూట్ చేసుకుంటారు ఆవిడ లేదా?
ఓకే, మొదటిసారి ఆవిడ ఏసయ్య దావీదు కుమారుడు అని చెప్పి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పలేదు. శిష్యులు కూడా ఏదో ఒకటి ఆమెకు చెప్పన్నప్పుడు ఇస్రాయేలీల దగ్గరకు వచ్చాను కానీ వాళ్ళకు హెల్ప్ చేస్తాను కానీ నేను ఎవరికి హెల్ప్ చేయను అని చెప్పారు. అక్కడ ఆవిడ కోపడలేదు. తర్వాత ఆవిడ మోకాళ్ళలో అట్లాగా మోకరించి అడిగినప్పుడు నేను కుక్క పిల్లలకి రొట్టె ముక్కలు పెట్టను అన్నాడు. అయినా ఆవిడ పట్టు విడవక అడుగుతుంటే అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది అని చెప్పేసి ఆయన ఆవిడ ఆమె కుమార్తెకి స్వస్థత ఇచ్చేశాడు. ఆమె కుమార్తె దయ్యం పట్టినదై ఉండి దాన్ని విడిచిపోయి చక్కగా హ్యాపీగా ఉంది. మనం కూడా మన జీవితాల్లో ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. పిల్లలు పట్టుదలను కలిగి ఉండాలి, ఇంకొకటి తగ్గింపుని కలిగి ఉండాలి, విధేయతని కలిగి ఉండాలి. ఇవన్నీ పైకి కనిపించేవిగా కాకుండా మన అంతరంగంలో నుంచి, హృదయాంతరంగాల్లో నుంచి విధేయత, తగ్గింపు, పట్టుదల కలిగి ఉండాలి. మనుషుల కోసం మనం అస్సలు నటించకూడదు, ఏ విషయంలోనూ నటించకూడదు. నిండు మనసుతోనే ప్రేమించాలి, నిండు మనసుతోనే మనం తగ్గించుకోవాలి. ఓకేనా పిల్లలు? అయితే ఈరోజు మనం మెమరీ వర్స్ చూసేద్దాం. ఇదిగోండి మీ మెమరీ వర్స్. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను. అయితే ఇక్కడ కనాను స్త్రీ ఏం చేసింది? తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. అంటే తను తాను తగ్గించుకొని ముందు కుక్క పిల్ల అని పోల్చినప్పటికీ తను తగ్గించుకోవడం వల్ల చివరికి అమ్మ అని యేసయ్య తనని హెచ్చించాడు. ఓకేనా పిల్లలు? ఓరల్ చెప్పండి అమ్మ అందరూ. తన్ను తాను ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకునైనా చెప్పండి నాకు. తను తాను హెచ్చించుకొనివాడు హెచ్చించుకొనివాడు తగ్గింపబడును తగ్గింపబడును. తన్ను తాను తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును హెచ్చింపబడును. మత్తయి మత్తయి 23:12 తను తాను హెచ్చించుకొనివాడు హెచ్చించుకొనివాడు తగ్గింపబడును తగ్గింపబడును. తన్ను తాను తన్ను తాను తగ్గించుకొనివాడు తగ్గించుకొనివాడు హెచ్చింపబడును హెచ్చింపబడును. మత్తయి 23:12. ఓకే పిల్లలు, ప్రే చేస్తున్నామా? ఈ ప్రే పొజిషన్ లోకి వచ్చేయండి అమ్మా. 1, 2, 3 వెరీ గుడ్. పరిశుద్ధుడా, తండ్రి ఏసయ్య, ఘనుడా, ప్రభువ, పూజార్హుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువ. అయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు ఏసయ్య. అయ్యా ఆ కనాను స్త్రీ ఎలాగ ప్రభువ తను ఏం కావాలనుకుందో, మీ నుంచి ఏం పొందుకోవాలనుకుందో, ఏ అవసరం అయితే ఉందో ప్రభువ అది సాధించుకునే అంత వరకు, మీ కృపను పొందే అంత వరకు తను పట్టుదల విడిచిపెట్టలేదు కదా ఏసయ్య. తనను తాను చాలా తగ్గించుకుంది కదా ఏసయ్య. తను మీ ఎదుట చాలా విధేయత చూపింది కదా. అలాగున నిజంగా నేను లేను ప్రభువ. ఏసయ్య మొదటగా నన్ను క్షమించండి. ఆ క్వాలిటీస్ లో ఏవి కూడా ఉన్నట్లుగా ఉన్నాయి కానీ నిజంగా పరీక్షిస్తే లేవు ప్రభువ. దయతో నన్ను క్షమించండి. ఈ బిడ్డల్లో కూడా అలాంటి కొరతలు ఏమైనా ఉంటే వారిని కూడా క్షమించండి. ఇక్కడ నుంచి ప్రభువ నాయన మీ జ్ఞానాన్ని పొందుకునే వారంగా, మీ నుంచి దీవెనలు పొందుకునే వారంగా, మీ నుంచి ఆత్మీయ నాయన ఆ దీవెనలు ఆత్మను పొందుకునే వారంగా నేను మేము అందరం ఉండడానికి కృప చూపించండి. ఈ మాటలు నాయన ఈ బిడ్డల హృదయాల్లో ఫలించి ఆత్మీయ ఫలాలు అవ్వడానికి, అయా నెమరు వేసుకోవడానికి, గ్రహించుకోవడానికి మంచి జ్ఞానాన్ని మనకి కృప చూపించమని, సమస్త విషయాల్లో ప్రభు మీ సన్నిధికి అప్పచెప్పుకుంటూ మీరే మహిమ పొందమని, నాయన తప్పులుంటే మన్నించమని ఏసయ్య ఈ చిన్ని మనవలు మీ పాదాల చెంతకు చేర్చుకొని అంగీకారంగా మలచుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 3, 2, 1 Yes, Akka. Okay.
ప్రైజ్ లార్డ్ పాస్ట్ గారు అందరు. ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు లెసన్ విన్నారు కదా, అందరికి అర్థమైందా? ఎస్ ఓకే. మీకోసం చిన్న వీడియో రెడీగా ఉంది పిల్లలు, మరి వీడియో చూద్దామా? ఎస్. అందులో మనం విశ్వాసంలో ఎలా బలపడాలి, విశ్వాసంతో ఉన్న ప్రార్థన దేవుడు ఎలాగా జవాబిస్తాడని ఆ వీడియోల ద్వారా మనం నేర్చుకుందామా? ఓకేనా? కొబ్బరి బొండాలు కింద పడాలి, నేను విశ్వాసంతో చెప్తున్నాను. కొబ్బరి బొండాలు కింద పడాలి, కొబ్బరి బొండాలు కింద పడునుగాక. ఆమేన్. ఆకులు కాదు కొబ్బరి బొండాలు, కింద పడాలి నేను చెప్తున్నాను. విశ్వాసంతో చెప్తున్నాను, కింద పడాలి, పడునుగాక. కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు అని చెప్పను మీకు వినిపించదా? కింద పడండి. పౌల్ గారు, ఏంటా పౌల్ గారు, పౌల్ గారు? తాతయ్య గారు లేరు అంకుల్, ఊరెళ్ళారు. తాతయ్య గారు లేరమ్మా, మరి నువ్వేంటి ఇక్కడ కూర్చొని నేర్చుతున్నావు? మా అమ్మకి ఒంట్లో బాగోలేదని కొబ్బరి బొండాలు నీళ్ళు తాతే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్. చెట్టు ఎక్కుదామని ప్రయత్నించాను, నా వాళ్ళు కాలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి, విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు. కొండ వెళ్ళి సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండాలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండాలు కింద పట్టలేదు అంకుల్. అవునా, నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు. అవునా అంకుల్? ఎలా అంకుల్? నేనేమో ఆ తోటలో కొబ్బరికాయలు తీస్తానికి వెళ్తున్నాను, మీ తాతగారితో మాట మాట్లాడాలని ఎలా వచ్చాను. మీరేమిటి కూర్చుని నండి, పదండి. మీకు ఎన్ని బొండాలు కావాలో చెప్పండి, తీతాను. అంకుల్ మీరు బొండాలు తీస్తారా? ఆ మీరు అక్కడ కూర్చోండి, మొత్తం తీసి పడేస్తాను బొండాలు. ఏ థ్యాంక్ యూ అంకుల్. పదండి, ఎన్ని బొండాలు కావాలేంటండి? కొన్నే సరిపోతాయి అంకుల్. ఈ చెట్టు ఎక్కి మొత్తం లాగేస్తాను. కుశాంతి పక్క వచ్చాడు. సరే అంకుల్. కొబ్బరి బొండాలు నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. కొబ్బరి బొండాలు అంకుల్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నేను రావడం కాదమ్మా, నీ విశ్వాసమే నన్ను తీసుకొచ్చింది. అంకుల్, నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు, కొబ్బరి బొండాలు కింద పడలేదు, ఎందుకు అంకుల్? కొబ్బరికాయలు కింద పడలేదా, మరి ఏంటి? మీరు వచ్చి తీసారు కాబట్టి కింద పడ్డాయి. అవునా, మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి? మిమ్మల్ని అంకుల్. అది నువ్వు ఆకలిసినప్పుడు అన్నమే తింటావా, ఏదో తిని కడుపు నింపుకుంటావా? అన్నం ఉంటే అన్నం తింటాను, లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు నింపుకుంటాను. మరి అవును కదా, మన దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడు. మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్లా కయ్యి కింద పడాలనుకున్నావు. నేనేదో కొబ్బరికాయలు తీతకు అలాగే వెళ్తాం ఏంటో, మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా వస్తాం ఏంటో, మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటండి? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా నీ విశ్వాసం వల్లే జరిగింది. అది తాగేహరా? సంచులో పెట్టేసుకో, తీసుకో. సరే. ప్రార్థన చేసి అలా జరుగుతుంది అనుకోవడం తప్పులేదండి, కానీ మీకు ఇష్టం వచ్చినట్టు జరగాలనుకోకూడదండి. దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడండి, ఆయన చేసేంతవరకు విశ్వాసంతో ఓపిగ్గా ఎదురు చూడాలండి. మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా? ఇదిగో ఇక్కడ వదిలేరు కాయ. ఇలాగైతే ఎలాగండి, మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు, కానీ దేవుడు చూడండి సెలిపేసి ఇచ్చి ఇలా చేశారు. విశ్వాసంతోనే దేవుడు ఆశ్చర్యానికి అరెంజ్ చేస్తాడండి. మీరు మొయ్యలేరు కానీ నేను వెళ్ళే దారే కదా, మిమ్మల్ని అక్కడ దింపేస్తాను, మీ సైకిల్ పక్కన పెట్టండి నన్ను. అయ్యో అంకుల్, నేను తీసుకొస్తాను అంకుల్.
అంకుల్, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములంటే ఇవేనేమో అంకుల్. మరి ఏంటనుకున్నావు? నేను బొండాలు ఒకటే అడిగాను, కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేశాడు. చిన్న పిల్లడు అయినా బాగా గ్రహించుకున్నావు. విన్నారా పిల్లలు, చూసారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఎస్, వెరీ గుడ్. ఇలాగే విశ్వాసంతో ఏది అడిగినా గానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఏదో ఒక రీతిలో మనకి జవాబుని ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆయనే కాబట్టి సమస్తము ఆయన చెరిగిస్తాడు. ఆయన కార్యములు అద్భుత రీతిగాను ఆశ్చర్యకర రీతిగాను ఉంటాయి కదా? నమ్ముతున్నారా మీరందరూ? నమ్మిన వారు ఒక్కసారి హల్లెలూయా అంటారా? హల్లెలూయా, వెరీ గుడ్. లాస్ట్ ప్రేయర్ చేసేసుకుందాం. పరలోకము మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక, మా అందిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధాలను మేము క్షమించు ప్రకారం అపరాధ క్షమించము, మన శ్రోతం తగ్గ కీర్తిని తప్పించము, నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. Paramatthandiyaka prema, manarakshakudani Yesukristuka adbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మా పెద్దలు వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అక్కడ